హాయ్ ఫ్రెండ్స్ యూ ఇవాళటి వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే బీఎస్సీ అగ్రికల్చర్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సో అది ఆన్లైన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి వరకు అంటే ఎయిటీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు సో ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఓన్లీ ఇంకా మనకు డేస్ ఉందంటే ఓన్లీ సిక్స్ డేస్ టైం అనేది ఉంది సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఒక పైన చూపించిన వెబ్సైట్స్ అనేది ఉన్నాయి కదా ఐకే డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ లేదంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏఐఇఈ డాట్ నెట్ అని చెప్పేసి రెండు సైట్లు ఓపెన్ చేసినా కూడా మనకు ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు సో లింక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఈ ఐక్యార్ ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది ఏంటంటే ఆల్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి హెడ్ అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా వైడ్గా వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు సో ఇండియాలో ఉన్న ఆల్ అగ్రికల్చర్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓన్లీ వీళ్ళు ఒకళ్ళే కండక్ట్ చేస్తారు సో దాని ద్వారా మనం బీఎస్ అగ్రికల్చర్లో జాయిన్ కావచ్చు ఆన్లైన్ కి సంబంధించిన ఒక లింక్ అనేది ఇక్కడ ఉంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఐ క్యార్స్ ట్వంటీ థర్డ్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ యూజీ పీజీ అండ్ పీహెచ్డి అని చెప్పేసి ఉంది ఈ లింక్ ని క్లిక్ చేయండి ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా సో మీరు ఎక్కడికి వెళ్తారంటే ఏఐ డబ్ల్యూఏ డాట్ నెట్ కి వెళ్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ఉందంటే ఎయిటీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకే ఉంది సో దీనికి సంబంధించిన హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఫోర్టీన్త్ మే రోజు చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేసి సో మనకి యూజీకి అయితే ఎప్పుడు ఉందంటే ట్వంటీ థర్డ్ జనవరి ఉంది ఎంసెట్ ఎగ్జామ్ ఎలా అయితే కంప్యూటర్లో రాశారో సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన లింక్స్ అనేది ఇక్కడ ఉన్నాయి ఎలా అప్లై చేయాలి ఇది సిలబస్ ఏంటి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఏంటి సో మీరు కనుక అప్లై చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ దీనికి సంబంధించిన లింక్స్ అన్ని ఓపెన్ చేసి ఎలా అప్లై చేయాలి ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకోండి అప్లై ఎలా చేయాలి అంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ టోటల్ వివరాలు అనేది వాళ్ళు ఒక పీడిఎఫ్ ఫార్మా ఇచ్చేసారు ఈ విధంగా ఉంటుంది మనం ఎలా అప్లై చేయాలి దాని యూఆర్ఎల్ ఏంటి దానికి సంబంధించిన టోటల్ మాన్యువల్ అనేది ఉంది సో మీరు కనుక అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ అవుట్ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయండి అవుట్ ఆఫ్ అప్లై క్లిక్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి అప్లోడ్ చేయాలి దానికి సంబంధించిన వివరాలన్నీ అవుట్ అప్లైలో ఉంటాయి అలానే సిలబస్ ఏంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అడ్మిట్ కార్డు సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మంచి వివరాలు అన్నీ కూడా ఈ లింక్లో ఉంటాయి సో ఇవి రీడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి సో మీరు ఎలా అయితే ఎంసెట్ అప్లికేషన్కి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఎలా అయితే అప్లై చేసుకున్నారో అలా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి అప్లై చేసుకోండి సో ఈ ఐకార్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్ కనుక మీరు మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్ని క్వాలిఫై అయితే కనుక మీకు మనకు ఏపీలో కానీ లేదంటే తెలంగాణలో కానీ లేకపోతే ఇండియా వైడ్గా ఏ స్టేట్లోనైనా కూడా మనకు మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇది సో మనకు అగ్రికల్చర్ కాలేజెస్ తెలంగాణలో ఏమున్నాయి అలానే ఏపీలో ఏమున్నాయి సో నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ అనేది మీరు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఆ కాలేజీలో మీరు కౌన్సిలింగ్ ద్వారా అంటే మేనేజ్మెంట్ కోట కాకుండా కన్వీనర్ కోట కింద మీరు జాయిన్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పాస్ కావాల్సి వస్తుంది లేదు అని అంటే మేనేజ్మెంట్ కోటలా ఆ కాలేజ్ కింద సీట్ చేసి చేస్తుంటే డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్ కోట ద్వారా కూడా దాంట్లో జాయిన్ కావచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే బీఎస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి ఇక్కడ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఒక చిన్న బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్గా వచ్చే నోటిఫికేషన్స్ కానీ లేటెస్ట్గా వచ్చేటువంటి వీడియోస్ కానీ మీ మెయిల్ అప్డేట్ రూపంలో వస్తాయి